ఆలూరు పట్టణంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ అసెంబ్లీలో వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే విధంగా తీర్మానం చేసి పార్లమెంటులో బిల్లు పాస్ చేయించాలని ఎమ్మెల్యే విరూపాక్షి డిమాండ్ చేశారు. మాకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు మేము అసెంబ్లీలో చెప్పే సమస్యను ఈ రోజు మీడియా ద్వారా మా గళం విప్పుతున్నాం. మా వాల్మీకులు ఎన్నో ఏళ్లుగా ఎస్టీలుగా చేర్చాలని పలు రకాలుగా పోరాటాలు చేస్తున్నారు. అయినా కూడా మేము కొన్ని చోట్ల ఎస్టీగా కొన్ని చోట్ల బీసీగా ఉన్నాం. కావున ప్రస్తుతం ఉన్న చంద్రబాబు కూటమిలో భాగంగా మీరు కూడా వాల్మీకులను ఎస్టీ జాబితా లిస్టులో చేర్చాలని ఓ తీర్మానం చేసి పార్లమెంటుకు పంపి అక్కడ ప్రధానమంత్రితో మాట్లాడి వాల్మీకులను ఎస్టీ జాబితాలోకి చేర్చే విధంగా ప్రయత్నం చేయాలని అన్నారు. మా సామాజిక వర్గం నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీలకు అతీతంగా మా కులానికి సంబంధించి వాల్మీకులను ఎస్టీలుగా చేర్చాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నామన్నారు. గతంలో కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి తీర్మానం చేసి పంపడం జరిగిందని తెలిపారు. విశాఖపట్నం శ్రీకాకుళం సైడ్ ఏమో ఎస్టీలో ఉన్నారు మన వాళ్ళు. మనకి ఈ సైడ్ వచ్చిన వాళ్ళకే మన బీసీలో ఉన్నాయంటే మనకి అదే దుర్మార్గమైన అని చెప్తాను. అదే పక్కలోన మన కర్ణాటక ఉంది. కర్ణాటక మొత్తం మన వాల్మీకులంతా ఎస్టీలే. ఎస్టీ కాదని ఇంకా మొన్న అందరూ వాల్మీకులంతా కలిసి పోరాడి మన బీజేపీ శ్రీరాములన్న అయితేనేమి వాళ్ళంతా కలిసి పోరాడి ఇంకా 70% తెచ్చినారు మంది వాల్మీ ఎస్టీలోనే. పక్క రాష్ట్రంలోనే మనకంత బంధుత్వాలు ఉన్నాయి. అక్కడేమి ఎస్టీ, ఇక్కడ వస్తే బీసీ. అది లేకుండా మన నరేంద్ర మోడీ గారికి విన్నవించుకుంటున్నాము. మన పార్సాద్ గారు, బీజేపీ ఎమ్మెల్యే గారు కానీ ఇంకొకసారి మనమంతా కలిసి ఢిల్లీకి పోయి మన సమస్యలను చెప్పి ఖచ్చితంగా దీన్ని మనం ఈ ఫిల్డ్లోనే ఖచ్చితంగా మనం చేసుకోవాలి. లేదంటే మన వాల్మీకులు మనల్ని గెలిపించినారు. మన వాల్మీకులు గెలిపించినారు కాబట్టి మనమంతా కలిసి వాళ్ళ కోసం పోరాడితేనే మనం ఇంకొకసారి మనం ముందుకు పోగలం. లేదంటే ఖచ్చితంగా అది రాజకీయానికి వాడుకునేట్లుంటుంది. మనమందరం కలిసి దీనికి పార్టీలకు సంబంధం లేకుండా పార్టీలు ఖచ్చితంగా పోరాటం చేయాలనే విధంగా మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను. అదే మన పెద్ద ఆయన కాలువ సీనియర్ నాయకుడు కాలువ శ్రీనివాసులు అన్న గారికి అయితే చెప్తున్నాము. మీరు చంద్రబాబు నాయుడు దగ్గర ఒప్పి ఆయనకు ఒకటే చెప్తున్నాము. మా ఆంధ్రవాతృత్వ, ఎందుకంటే మా ఎంపీలు, రాజ్యసభలు అన్నీ మీరు ఉపయోగించుకుంటున్నారు. అయినా కానీ మా కులముని మీకు ఓట్లు వేయలేదనే కక్షితో మీరు మమ్మల్ని అణగదొక్కే విధంగా చేస్తున్నారు. ఎందుకంటే మొన్ననే మళ్ళా కాశ్మీర్లోన మా వాల్మీకులు అడుక్కోకుండా కానీ మీరు ఎస్టీ జాబితాలో చేర్చే విధంగా మన పేపర్ స్టేట్మెంట్లు విన్నాము, వీడియోలు చూసినాము. మీరు పెద్దవాళ్ళు ఇప్పుడు రాజకీయంలోనా తలపడిన వాళ్ళు, మీరు వయసులోనే పెద్దవాళ్ళు, మీరు ఖచ్చితంగా ఇది మా వాల్మీకుల్ని ఎస్టీ జాబితాలు చేస్తే కలకాలం ఇప్పుడున్న వాళ్ళు రేపు ఉండదు. మనం ఎప్పుడైనా కానీ పోయేవాళ్ళమే. ఒక్కసారి మా వాల్మీకుల్ని ఎస్టీ జాబితాలో చేరిస్తే కలకాలం మా ఎస్టీలంతా మిమ్మల్ని తలుచుకుంటూ మీ ఫోటోలు పూజ చేస్తారు. మన చంద్రబాబు నాయుడుకి అదే చెప్తున్నాము, నరేంద్ర మోడీకి అదే చెప్తున్నాము. మీరు ఖచ్చితంగా మా వాల్మీకుల్ని, ఎందుకంటే నాకు సెషన్స్కి పోదామంటే మీ అసెంబ్లీలోనే మేము లేవనెత్తాం అనుకున్నాము. ఎందుకంటే మా అధినాయకుడు ఆయన ప్రతిపక్ష హోదా ఇస్తే పోదామనే విధంగా ఆయన చెప్పినారు కాబట్టి మేము అసెంబ్లీలోకి రాలేకపోయినాము. మా వాల్మీకి మిత్రులందరికీ ఒకటే చెప్తున్నాను, మనం ఎప్పుడు మీకోసమే వాల్మీకుల కోసం పోరాడతాం. ఎందుకంటే నాకు తెలిసినప్పటి నుంచి నేను చాలా పోరాటం చేస్తున్నాము, తిరుగుతున్నాము, ఢిల్లీకి పోయించినాము, ఢిల్లీకి తిరిగినాము చాలాసార్లు. అదేవిధంగా మన జిల్లా కర్నూలు జిల్లాలో కానీ ఎన్నోసార్లు మీటింగ్లు పెట్టుకున్నాము, ఎన్నోసార్లు మన ఆలూరులో కానీ ఎన్నోసార్లు మీటింగ్లు పెట్టుకున్నాము. మన వాల్మీకులు అందరూ కలిసి ఇది
పార్టీలకు సంబంధం లేదు ఇది. ఎందుకంటే మన కులం అనేది పార్టీలకు సంబంధం లేదు. పార్టీలు అంటే అది రాజకీయానికి ఉపయోగపడుతుంది. ఇది ఇది అందరూ ప్రతి ఒక్కరూ టీడీపీ అయితేనేమి, జనసేన అయితేనేమి, బీజేపీ అయితేనేమి, అందరూ కలిసికట్టుగా దీన్ని పోరాటం. 2014 నుంచి 2019 వరకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి బీజేపీకి ఫుల్ మెజార్టీ ఉంది. 2019 నుంచి 2024 వరకు ఫుల్ మెజార్టీ ఉంది వాళ్ళు. మనము మన మన రాష్ట్రం నుంచి పంపించినా కానీ వాళ్ళు మన గోడు వినిపించుకోలేదు నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే ఇప్పుడు ఆ అవకాశము కూటమి ప్రభుత్వానికి ఉంది. మన రాష్ట్రం నుంచే ఎంపీలు అవసరం కాబట్టే మోడీ గారికి మన కూటమి ప్రభుత్వం అందరూ. ఇప్పుడు బీజేపీ ఉంది మన రాష్ట్రం నుంచి, జనసేన ఉంది, టీడీపీ ఉంది, ముగ్గురు పార్టీలు ఉన్నారు. మీరు దయచేసి మా వాల్మీకుల్ని ఎస్టీల జాబితాలు చేర్చాలని ఎన్ని రోజుల నుంచి మా వాల్మీకులు కోరుకుంటున్నారు. ఇప్పుడు మీకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి మీరు గట్టిగా తీర్మానం చేసి పంపించేది కాదు. మీరు తీర్మానం చేసి పంపించి ఈ సెషన్స్లో దాన్ని ఖచ్చితంగా తీర్మానం చేసి ఇప్పుడే పంపిస్తే నరేంద్ర మోడీ దగ్గరికి పోయి, మన ప్రధానమంత్రి దగ్గరికి పోయి మీరు ఆయన ఒప్పించి ఇప్పుడైతేనే మన మాట వింటారు. ఎందుకంటే మన రాష్ట్రం నుంచి మనకి ఎంపీలు వాళ్ళకి అవసరం కాబట్టి మేము కోరుకునేది ఒకటే, మా వాల్మీకుల్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని అందరూ. ఎందుకంటే మన కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లాలో ఎక్కువ మంది మా వాల్మీకులే ఉన్నారు. అయినా మా వాళ్ళు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. చేస్తున్న దానికే ఈరోజు అనంతపురం జిల్లాలో 2 ఎమ్మెల్యేలు ఓ ఎంపీ గెలిచినారు ఇచ్చినారు. అదేవిధంగా మా కర్నూలు జిల్లాలో కానీ 1-2 ఎమ్మెల్యేలు గెలిచినారు. ముగ్గురికి ఇచ్చింటే, ఎమ్మెల్యేలకి ఇచ్చింటే 2 గెలిచినాము. ఒకరు గెలలేదు, ఒక ఎంపీ గెలలేదు. ఎందుకంటే ఈ పోరాటాలు చేస్తుంటే మమ్మల్ని కానీ గుర్తించి, వాల్మీకులు గుర్తించి ఇప్పుడు పదవులు ఇస్తున్నారు. కానీ మేము కోరుకున్నది ఒకటే, మీ కుటుంబ ప్రభుత్వం ఒకటే చెప్తున్నాము. మాకి ఎస్టీ జాబితాలు చేర్చాలని. ఎందుకంటే ఎంతోమంది అది ఎస్టీల జాబితా చేస్తే చాలా మంది కొన్ని ఉద్యోగాలు కలిపి వస్తాయనే విధంగా మా వాళ్ళంతా, మా కులమంతా పోరాటం చేస్తుంది.